తెలంగాణ తెచ్చిన వాణిగా తెలంగాణ సమాజం బాగుపడాలని చెప్పి హృదయం నిండా ఆకాంక్ష ఉన్నవాడిగా బాధ్యతతో నేను ఈ మాట చెప్తా ఉన్నా. అట్లా ఆలోచించే రోజు లేకుండా ఎవడో చెప్పిండని ఓటేస్తే, తమాషా ఓటేస్తే చాలా గందరగోళం జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ పరిణతి రావాలని చెప్పి నేను తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ మెయిన్గా సింగరేణి కథ మీకు తెలవాలి. సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన సింగరేణి, తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు. ఆ సింగరేణి మనకే ఉండే, 100కు 100% మనకే ఉండే తెలంగాణ ఆస్తి, తెలంగాణ సొత్తు. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 30-40 ఏళ్ళు చెల్లించలేదు, తిరిగి చెల్లించలేదు. మీకు యువకులకు తెలియదు చరిత్ర, సింగరేణి చరిత్ర మీరు తెలుసుకోవాలి. 100% మనకే తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణి చేతగాని కాంగ్రెస్ పరిపాలకులు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి తిరిగి చెల్లించలేదు. దాంతోనే కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా వచ్చింది. లేకపోతే 100కి 100% మన గనులు, మన ఆస్తి ఎప్పుడో నిజాం రాజు కాలంలో ప్రారంభమైనటువంటి గని, అది మనకు కాకుండా మొత్తం కాదు, 49% వాటా అప్పనంగా కేంద్రాన్ని కట్టబెట్టింది. అది చాలా నష్టం జరిగింది. దానిలో జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. గతంలో ఏ విధంగా ఉండే సింగరేణిలో ఈరోజు ఏ విధంగా ఉంది, ఒక నిమిషం నేను మనవి చేస్తాను. సింగరేణి యొక్క నడకనే మార్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా నష్టాలలో ఉండేది సింగరేణి, నడపలేక ఇబ్బందులు పడేది. సింగరేణి వచ్చిన వెంటనే, తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి అడుగులోనే 3% తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. కంపెనీ టర్నోవర్ కాంగ్రెస్ రాజ్యంలో 11,000 కోట్లు ఉండేది, దాన్ని 33,000 కోట్లకు ఈరోజు తీసుకొని పోయినాం. సింగరేణి లాభాలు 419 కోట్లు మాత్రమే ఉండేది, దాన్ని 2,184 కోట్లకు తీసుకొని పోయినాం. గతంలో కార్మికులకు పంచేటువంటి లాభం సంవత్సరానికి 60-70 కోట్లే ఉండే, కానీ ఈ దసరాకు సింగరేణి కార్మికులకు మనం పంచినటువంటి లాభం 700 కోట్లు. నూతన నియామకాల వల్ల సింగరేణి ఇప్పుడు యువ కార్మికులతో కలకల్లాడుతూ ఉంది. తెలంగాణ రాకపూర్వం 6,400 ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వచ్చినటువంటి ఈ 9.5 ఏళ్లలో 19,463 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిపెండెంట్ ఉద్యోగాలు కూడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్, సిపిఐ సిపిఎం యూనియన్. డిపెండెంట్ ఉద్యోగాలు మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే పునరుద్ధరించడం జరిగింది. దాని ద్వారా 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో గని కార్మికులు చనిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేది, ఈరోజు దాన్ని 10 లక్షల రూపాయలు పెంచుకున్నాం. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా ఉంటే 25 లక్షలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. కార్మికులు తీసుకునేటువంటి ఇంటి రుణానికి వడ్డీ మొత్తం సింగరేణి చెల్లిస్తూ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా వాళ్లకు అందించడం జరుగుతూ ఉంది. సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్నటువంటి 22,000 మందికి జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా ఒక సింగరేణి బొగ్గే కాకుండా మనం గోదావరి ఒడ్డున జైపూర్ దగ్గర పవర్ ప్లాంట్ కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తూ ఉన్నాం. దాని పిఎల్ఎఫ్ఎల్ దేశంలోనే 1 స్థానంలో ఉంది. మీ అందరిని నేను కోరేది ఒకటే మాట, ఇంతకుముందు చెప్పినట్టుగా 50 ఏళ్ళు మీరు కాంగ్రెస్కి అధికారం ఇచ్చినారు, 50 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ అధికారం కట్టబెట్టినారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అయితే ఉంది. మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంది? ఆ రోజుకి ఈ రోజుకి అభివృద్ధి ఎట్లా జరుగుతూ ఉంది? దీన్ని మీరు గమనించాలి. దయచేసి ఇవ్వడా పనికి మాలో నాకు అర్థం కాదు, ఇంకేం పని లేదా? ఇవ్వలే మీ పక్కకు లేదా మంచి వాళ్ళన్నా కానీ పెట్టుకోండి. అని రవి చూడేవాడా పిచ్చి
ఆ రోజుకి ఈ రోజుకి మీరు తేడాను గమనించాలి. తెలంగాణ వచ్చినాడు పరిస్థితి మీకు తెలుసు. ఆనాడు కరెంటు లేదు, కరెంటు ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో కూడా విపరీతమైన కరెంటు కొతలు ఉండేవి, మంచినీళ్ళు లేవు. కొత్తగూడెం పట్టణంలో ఆనాడు నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవాళ మీకు నీళ్ళు ఎట్లా దొరుకుతున్నాయో మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. సాగునీళ్ళు లేవు, వ్యవసాయం దండగైపోయింది, వలసలు పోవాలి బతకపోవాలి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పేదల గతి ఘోరంగా ఉండేది, ముసలి వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. పెన్షన్ ఇస్తే 40 రూపాయలు, 70 రూపాయలు, లేకపోతే 200 రూపాయల పెన్షన్. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఆనాడు చెట్టుకోగలు గుట్టుకోగలైనటువంటి తెలంగాణ ఒక ధరికి తేవాలని చెప్పి ఒక పాలసీ ప్రకారంగా ముందు కరెంటు బాధను తీసేసుకున్నాం. ఇలా కరెంటు బాధ లేదు, అదేవిధంగా మంచినీళ్ళ బాధ లేదు, కంప్లీట్గా మంచినీళ్ళ బాధ తొలగిపోయింది. కరెంటు అప్పటికిప్పటికి అసలు పోలిక కూడా లేదు. ఇంకా యాదాద్రి పవర్ స్టేషన్ అయిపోతే మరొక 4000 మెగావాట్ల విద్యుత్ శక్తి మనకు యాడ్ అవుతూ ఉంది. దాంతో చాలా అద్భుతంగా మనం ముందుపోయే